నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ నేను గోపీకృష్ణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేవలం రాజకీయ నాయకులు లేదా ప్రజలు అక్కడ నివసించేటువంటి ప్రజలకు మాత్రమే భాగస్వామ్యం ఉండేదేమో అనుకునేవారు గతంలో అంతా రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు కానీ రాజకీయాలలో మేము సైతం అంటూ పార్టిసిపేట్ చేస్తున్న ఒక కొత్త తరం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు బయలుదేరింది ఈ కొత్త తరం గురించి బహుశా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా చర్చ జరిగి ఉండి ఉండదేమో గతంలో ఎప్పుడు కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగిందో ఆ తర్వాత వీళ్ళ గురించి అత్యధికంగా చర్చ జరగడం మొదలుపెట్టింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈవెన్ బయట దేశాల నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పనిచేయాలని ఒక స్పెషల్ మోటోతో బయలుదేరిన ప్రొఫెషనల్ వింగ్ హైదరాబాద్ నుంచి మనకు కనిపిస్తూ ఉంది సిబిఎన్ గ్రాటిట్యూడ్ ప్రోగ్రామ్ కానీ ఆ తర్వాత చేసిన చాలా ప్రోగ్రామ్స్ ఆ తర్వాత పాదయాత్రలో పార్టిసిపేట్ చేయడం కానీ ఇలా కొంతమంది లీడర్స్తో కనెక్ట్ చేసేటువంటి ప్రోగ్రాం తర్వాత ఎవరైతే ఓటు మీద ఓటు హక్కు మీద అవగాహన లేదో వాళ్ళకి అవగాహన పెంచడంలో కానీ ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు నేను అందుకే అన్నాను ఒక కొత్త తరం బయలుదేరింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి అని సో వారి నుంచి ఒక కొత్త ప్రోగ్రాం వినూత్నమైనటువంటి ప్రోగ్రామ్ టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్స్ అనేటువంటి ప్రోగ్రామ్ని తీసుకొని వాళ్ళు జనాల్లోకి తీసుకెళ్ళడానికి బయలుదేరారు అసలు ఏంటి టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్స్ ఏం చేయబోతున్నారు ఎక్కడో పాశ్చాత్య దేశాల్లో కనిపించే ఈ సంస్కృతి మన రాష్ట్రంలో జనాలని ఎంతమేర అవగాహన కల్పిస్తుంది జనాలను మేర కనెక్ట్ చేస్తుంది ఇవన్నీ విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రొఫెషనల్ వింగ్ నుంచి మనతో పనిశ్రీ గారు అలాగే లక్ష్మీనారాయణ గారు ఉన్నారు వీళ్ళంతా సుపరిచయమే వెల్కమ్ మీకు ఇద్దరికి ముందుగా లక్ష్మీనారాయణ గారు ఈ కాన్సెప్ట్ మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ బహుశా ఇప్పటివరకు ఎప్పుడు లేదేమో ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకోవాలనిపించింది ఏంటి కాన్సెప్ట్ అనేది మనం మళ్ళీ మాట్లాడదాం ఎందుకు తీసుకోవాలనిపించింది ఇలాంటి కాన్సెప్ట్ ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా ఇది టౌన్ హాల్ అనేది ఓల్డ్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా ఓల్డ్ కాన్సెప్ట్ అంటే మన స్టేట్లో ఉందా మన స్టేట్లో లేదు లేదు అదే ప్రముఖమైనటువంటి కాన్సెప్ట్ అనమాట అంటే యాక్చువల్గా లీడర్స్ ని ప్రజలతో దగ్గర చేసేటువంటి ప్రోగ్రామ్ అది జనరల్ గా ఏం జరుగుతుంది అంటే లీడర్స్ తో ప్రజలు మాట్లాడాలి అంటే అంత సౌలభ్యంగా ఉండదు ఎక్కడైనా సరే బట్ లీడర్స్ డైరెక్ట్ గా ప్రజల దగ్గరకు వచ్చి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని ఏం కావాలి అనేది సొల్యూషన్ చూపించడం అనేది దీని కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజలు కూడా ఏం చేస్తారు అంటే లీడర్స్ దగ్గరికి డైరెక్ట్గా అప్రోచ్ అవ అయ్యే సౌలభ్యం ఉండదు కాబట్టి ఒక సమావేశంలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఇవన్నీ అడిగి తెలుసుకునేటువంటి అవకాశం కల్పించబడుతుంది అంటే ప్రచారంలో జనాల దగ్గరికి వెళతారు చూస్తుంటాం కదా రకరకాల విన్యాసాలున్న రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు చేతి వృత్తులు వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇవన్నీ వెళుతూనే ఉంటారు కదా ప్రత్యేకంగా లీడర్స్ని తీసుకొచ్చి ప్రజలు ఎదురుగా కూర్చోబెట్టాలని ఎందుకు అనిపించింది మీకు అది రాజకీయ రాజకీయ కార్యక్రమాలు వీటిలో ఈ ప్రచారంలో జరిగేది ఏంటంటే వాళ్ళకి వాళ్ళకు లిమిటెడ్ టైం ఉంటుంది జనరల్గా అందరినీ ప్రతి మనిషిని టచ్ చేసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు ఒక కమ్యూనిటీ పరంగానో లేకపోతే ఒక గ్రూప్ పరంగానో లేక విలేజ్ పరంగా గానో అక్కడ ఏమన్న సమస్యలను తెలుసుకున్న తెలుసుకొని సొల్యూషన్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కానీ బట్ పర్టికులర్గా సీరియస్నెస్ అనేది చాలా తక్కువ కనిపిస్తుందండి బట్ ఈ టౌన్ హాల్ ప్రోగ్రామ్స్లో ఏం జరుగుతుందంటే ఇది ఒక సిరీస్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఒకసారి సపోజ్ ఒక ప్రాంతంలో ఇది సమస్య ఉందన్నప్పుడు దాన్ని ఎవరి దృష్టికి తీసుకెళ్ళాలి లోకల్గా ఉన్నటువంటి లీడర్ దగ్గరే తీసుకెళ్తారు ఫస్ట్ ఆ లీడర్ గారిని ఫాలో అప్ చేస్తారు నెక్స్ట్ టౌన్ హాల్ మీటింగ్లో సార్ మేము లాస్ట్ మీటింగ్లో మీకు ఈ సమస్య ఇచ్చాము దాని మీద సొల్యూషన్ అనేది అడిగే ఆస్కారం ఉంటుంది బట్ ఈ జనరల్గా జరిగేటువంటి పొలిటికల్ క్యాంపెయిన్స్ వీటిలో ఏంటంటే సమస్యలు ఎక్కువ మంది ఎక్కువ రాజకీయ పార్టీలు తీసుకుంటాయి కానీ బట్ సొల్యూషన్ ఏమవుతుంది అనేది ఎవరికి తెలియదు బట్ ఇక్కడ ఈ టౌన్ హాల్ మీట్ లో వన్ ఇంటరాక్షన్ ఉంటుంది ఆ సొల్యూషన్ అనేది ఆ ఆ రాజకీయ నాయకుల దగ్గర దగ్గర నుంచి నుంచి లోకల్ అవకాశం ఉంటుంది ఓకే పనిశ్రీ గారు ఎప్పుడు వచ్చింది మీకు ఇలాంటి ఆలోచన ఇలాంటి మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలి లీడర్స్ ని జనాలతో కనెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన ఎప్పుడు వచ్చింది ఇది గోపీకృష్ణ గారు మీరు అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ముందు వరకు మా ప్రొఫెషనల్స్ కానీ ఈ సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారని కూడా ఎవరికీ తెలియదు మేము ఫస్ట్ టైం బయటకు వచ్చింది ఎప్పుడు అంటే అరెస్ట్ అయిన ఆ రోజు కూడా కాదండి అరెస్ట్ అయిన వన్ టూ డేస్ మీరు చూసినట్లయితే ఆ టైంలో న్యూస్లో ఒక రెండు రోజులు మూడు రోజుల వరకు ఎవరు బయటికి రాలేదు బెయిల్ వచ్చేస్తుంది కదా కూడా కాదండి అసలు ఏం జరిగిందో అనేది మాకు తెలియడానికి మాకు ప్రాసెస్ అవ్వడానికి ఒక టూ త్రీ డేస్ పట్టింది ఎప్పుడైతే వీ కేమ్ టు నో దాట్ ఇది కేవలం రాజకీయ కక్ష వల్ల జరిగింది అంటే ప్రస్తుతానికి ఇప్పుడు మేము ఒప్పుకోవాలి ప్రొఫెషనల్స్ ఆర్ పర్టికులర్గా మా ఐటీ పీపుల్ ఏంటంటే రోజు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళామా వచ్చామా వీక్ అంతా చేసామా వీకెండ్ ఇంట్లో ఫ్యామిలీతో స్పెండ్ చేసామా మళ్ళీ వీక్ కోసం రెడీ అయ్యామా ఇంతే తప్ప హైదరాబాద్ వచ్చేసిన తర్వాత అస్సలు మన స్టేట్లో ఏం జరుగుతుంది ఏదో ఫంక్షన్ అంటేనో అంటేనో స్టేట్కి వెళ్ళడము రావడము వెళ్ళినప్పుడు ఏంటి రోడ్స్ ఇలా ఉన్నాయి అసలు అలా ఏంటని నాకైతే ఎక్కడ బాగా స్ట్రైక్ అయిందంటేనండి మా పాప ఒక రోజు నన్ను క్వశ్చన్ మా పాపని చదివిస్తూ ఉంటే మమ్మీ ఏ స్టేట్ క్యాపిటల్ అయినా అడుగు కానీ ఏపీ క్యాపిటల్ మాత్రం అడగకు మమ్మీ అనింది నన్ను సో అక్కడ దెన్ నాకు ఆ టైంలో ఏంటి మన పరిస్థితి ఏపీకి క్యాపిటల్ లేదా చిన్నపిల్ల కూడా మమ్మీ నువ్వు నన్ను ఏపీ క్యాపిటల్ అడుగు ఏంటో నాకు తెలియదు అంటుందంటే మన పరిస్థితి ఎలా ఉంది అని ఆ టైంకి ఆ థాట్ వచ్చింది ఎప్పుడైతే బాబు గారు అరెస్ట్ అయ్యారు ఫ్రాంక్లీ స్పీకింగ్ విత్ యూ అండి అప్పటివరకు నాకు పాలిటిక్స్ తెలియదు మేము ఏ కులంకి సపోర్ట్ చేయడం ఏ పార్టీకి సపోర్ట్ చేయడం మా ఫ్యామిలీలోనే లేదు మా ఫాదర్ కానీ మా గ్రాండ్ ఫాదర్స్ ఎవరికీ లేదు ఫస్ట్ అరెస్ట్ అయినప్పుడు మా పాప చెప్పింది నాకు ట్రిగర్ అయింది ఇది అరెస్ట్ అయినప్పుడు కేవలం రాజకీయ కక్ష కోసం అంటే ఆయన ప్రజల కోసం పోరాడుతున్నారు కాబట్టి తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారా అనేది మాకు ఒక ఎస్పెషలీ నాకు వచ్చింది అది వచ్చిన వెంటనే తెలుగు ప్రొఫెషనల్ ప్రొఫెషనల్వి ఎప్పుడైతే విప్రో సర్కిల్లో పెట్టారో అక్కడికి వెళ్ళడం మాట్లాడడం అప్పటి నుంచి ఇంకా సిరీస్ మీకు తెలిసింది జరగడం ఇది జరిగింది బట్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన బయటకు వచ్చారు అందరం హ్యాపీ స్టిల్ మేము ఆగలేదండి లైక్ లోకేష్ గారికి సపోర్ట్ చేసాం పాదయాత్ర చేసాం ఇద ఆయన పాదయాత్రలో సపోర్ట్ చేసాం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏంటంటేనండి ఇప్పుడు మీరు ఈ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత చూస్తే మనిషి మనిషి కూర్చొని మాట్లాడుకోవడం తక్కువైపోయింది ఎంతసేపు ఫోనుల్లో టీవీల్లో ఉండటం పక్కనున్న మనిషితో కూడా మనం ఫోన్లో మాట్లాడుకోవడం ఐ గివ్ ఎన్ స్మాల్ ఎగ్జాంపుల్ అండి మీకు గుర్తుంటే మనం చదువుకునేటప్పుడు సండే పొద్దున టెన్ ఓ క్లాక్ ఈ ప్లేస్లో కలవాలి అంటే మనం రైట్ అక్కడికి వచ్చి వాళ్ళం మనకి ఇంట్లో కూడా ఫోన్లు ఉండేవి కాదు చేతిలో కూడా మొబైల్స్ ఉండేవి కాదు ఇప్పుడు టెన్ థర్టీకి ఒక పర్సన్ని కలవాలంటే ఒక టెన్ ఫిఫ్టీన్ కాల్స్ అవుతున్నాయి అంటే మనం మనిషి మనిషిని ఓ మనం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్నే కలుసుకోవడం తక్కువైపోయింది ఇంకా లీడర్స్ అంటారా మనకి మనకి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా లేకపోతే ఇప్పుడు రోడ్డు అలా ఉందండి గుంతలు పడిపోయి అలా వెళ్ళిపోతున్నాం తప్ప పట్టించుకోవట్లేదు ఫోన్లు చూసుకుంటే వెళ్ళిపోతున్నాం టీవీ చూసుకుంటే వెళ్ళిపోతున్నాం కానీ ఇదేంటంటే ఒక వారధి సెట్ చేద్దామని మేము మా వంతుగా మేము ట్రై చేస్తున్నాం అంటే మీకేంటి పని యాక్చువల్లీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఫైన్ తర్వాత మీరు అన్నట్టుగా ఇది పొలిటికల్ అయినప్పటికీ సరే ఏదో జరుగుతుంది పొలిటికల్గా ఏదో జరుగుతుంది మీకేంటి పని ప్రొఫెషనల్స్గా మీరు ఏదో ఐటీ జాబ్స్ చేసుకుంటూ మీరు హ్యాపీగానే ఉన్నారు కదా మీకేంటి పని ప్రజలతోటి లీడర్స్ని కనెక్ట్ చేయాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది యా సో మేము ఒక జనరేషన్ అండి ఏ జనరేషన్ అంటే ఒక లీడర్ నేను చంద్రబాబు నాయుడు గారి సపోర్టు చంద్రబాబు నాయుడు గారే అనను ఒక లీడర్ చంద్రబాబు నాయుడు గారి ఆయన చేసిన టెక్నాలజీ డెవలప్మెంట్ వల్ల హ్యాపీగా మేము నెలకి లక్షల శాలరీ తీసుకుని హ్యాపీగా సెటిల్ అయిపోయాం మాకంటూ సో సోషల్ రెస్పాన్సిబిలిటీ కొంచెం ఉండాలి కదండీ మేము సెటిల్ అయిపోయాము మా నెక్స్ట్ జనరేషన్ ఏమైపోతే మాకేంటి మా పిల్లల్ని మేము ఈ పంపించేసి చదివిచ్చేస్తాము అలా ఉండలేక వచ్చిన వాళ్ళం మేము కొంచెం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు గుర్తొచ్చిందా ఎందుకు గుర్తు వచ్చింది ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది రైట్ క్వశ్చన్ అండి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చిందంటే గత ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ముందు నైన్ అండ్ హాఫ్ ఇయర్స్ ముందు మనం స్టేట్ నుంచి డివైడ్ అయిపోయినప్పుడు అందరం ఇదే స్థితిలో ఉన్నాం లైక్ మన పరిస్థితి ఆంధ్రప్రజల పరిస్థితి ఏంటి మన క్యాపిటల్ ఏంటి మన మన పరిస్థితి ఏంటి అని ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి మనకి ధైర్యాన్ని ఇచ్చి నేనున్నాను నేను క్యాపిటల్ సిటీని తీసుకొస్తాను నేను స్టేట్ని డెవలప్ చేస్తాను అని మనకు ఒక భరోసా ఇచ్చి ఆయన సీఎం అయ్యి వీ హ్యావ్ సీన్ ఫైవ్ ఇయర్స్ ఏపీ ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చిందో నేను నేను కృష్ణా జిల్లా పరిసరలో అక్కడి నుంచి వచ్చానండి మా మా ప్రాపర్ అక్కడ నేను పట్టిసీమని నేను ఒక టూ మంత్స్కి ఒకసారి హైదరాబాద్ నుంచి వెళ్ళాను అనుకోండి అసలు ఆ వాటర్ ఫ్లో కానీ ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ కానీ మల్లవల్లి అనే గ్రామానికి చెందినవాను ఆ ఇండస్ట్రియల్ ఏరియా ఆ రోడ్స్ డెవలప్మెంట్ కానీ అసలు నేను నా స్టేట్కే వచ్చానా ఏపీలోనే వచ్చానా ఫైవ్ ఇయర్స్ నేను ఆ గ్రోత్ చూశానండి అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే బాబు గారు లైక్ గవర్నమెంట్ మారిందో ఫైవ్ ఇయర్స్ ఆర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఆ పతనం కూడా చూశానండి నేను ఇప్పుడు నేను ఎప్పుడైతే పుష్కలంగా పట్టిసీమలో వాటర్ చూశానో ఇప్పుడు వాటర్ ఇప్పుడు ఎండిపోయి ఉంది రోడ్స్ ఏవైతే మంచిగా రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్స్ మొత్తం ఎన్ని ఇండస్ట్రీస్ ప్లాన్ చేశారో ఎన్ని ఇండస్ట్రీస్ రావాల్సిందో ఆ ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం పిచ్చి చెట్లతో పిచ్చి మొక్కలతో మలిసిపోయిందండి మొన్న సంక్రాంతికి వెళ్ళినప్పుడు కూడా చూశాను నేను కళ్ళం నీళ్ళు ఒక్కటే తక్కువ సో ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో గ్రోత్ ఉంటే మేము ఎవరూ పట్టించుకోండి మా యాజ్ యూజువల్ మా జాబ్ మేము చేసుకుని ప్రశాంతంగా ఉంటాం గ్రోత్ లేదు అసలు అక్కడ జాబ్స్ లేవు ఇండస్ట్రీస్ లేవు ఫ్రాంక్ టు బీ ఫ్రాంక్ విత్ యూ ఒక టెన్ ఇయర్స్లో ఏపీ డెవలప్ అయిపోతుంది మేమందరం హైదరాబాద్ నుంచి ఏపీ వెళ్ళిపోయి సెటిల్ అయిపోదాం అక్కడే జాబ్స్ చేసుకుందాం అక్కడే బిజినెస్ చేసుకుందాం అనుకునే వాళ్ళం మేము అలాంటిది ఈ ఫైవ్ ఇయర్స్లో అసలు గ్రోత్ లేదు కదా ఒక బాబు గారు ఒక ఫైవ్ ఇయర్స్లో ఎక్కడికి తీసుకెళ్ళారో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ వచ్చేసామండి ఇప్పుడు ఇంత కష్టపడిన బాబు గారు వచ్చినా మాకు ఒక సందేహం అసలు ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఎన్నాళ్ళు పడుతుంది ఇది మళ్ళీ ఒక లెవెల్కి తీసుకురావడానికి యాక్చువల్గా అదొక ఆస్పెక్ట్ అయితే కానీ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీని గుర్తు చేయడంలో అక్కడ కొంతమంది చేశారు వాళ్ళకి మీరు థ్యాంక్స్ చెప్పాలి రైట్ ఫైన్ మనం ఈ టౌన్ హాల్ మీటింగ్ విషయానికి వద్దాం టౌన్ హాల్ మీటింగ్ విషయంలో మీరు పిలిస్తే గనక ఒకవేళ కాన్స్టెన్సీ లీడర్స్నో లేకపోతే ఎంపీ కాన్స్టెన్సీ కంటెస్ట్ చేయబోతున్నటువంటి వాళ్ళు లేకపోతే యాస్పరెంట్స్నో పిలిచి వాళ్ళతో మాట్లాడి ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలు వాళ్ళతో మాట్లాడితే అదొక లెక్క కానీ మీరు ఒక ఐదు జోన్లకి సంబంధించి ఈ జోనల్ కోఆర్డినేటర్స్ని పిలిచి కనెక్ట్ చేయడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇలా ప్లాన్ చేశారు యాక్చువల్గా ఎందుకు అది ప్లాన్ అయిందంటే అండి యాక్చువల్గా ఈ జోనల్ కోఆర్డినేటర్స్ అనేవాళ్ళు గ్రౌండ్కి చాలా దగ్గరగా ఉంటారు అంటే రోజువారీగా ప్రజల కార్యక్రమాలు తర్వాత దగ్గర నుండి అబ్ అబ్జర్వ్ చేయగలుగుతారు ఓకే వాస్తవాలన్నీ వాళ్ళకి తెలుస్తాయి సో ఇప్పుడు అందరం రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు కానివ్వండి చుట్టుపక్కల రాష్ట్రాలు కానివ్వండి ఒక రకమైనటువంటి ఆసక్తితో ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతుందని ఎదురు చూస్తూ ఉన్నారు ఒక అద్భుతమైన అవకాశం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినప్పుడు కాలదనుకున్నారు మరలా వీళ్ళు ఎలక్షన్ ముందుకు వెళ్ళబోతున్నారు వీళ్ళు ఏం చేస్తారు మరలా నెక్స్ట్ టైం అని చెప్పి అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తుంది ఏంటంటే భవిష్యత్తు వైప లేదు అంటే తిరోగమనం వైప ఈ రెండిట్లో రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి సందర్భాల్లో మొదటి నుంచి చాలా దగ్గరగా వాస్తవాలను చూస్తున్నటువంటి నాయకులు ఉన్నారు కొంతమంది గ్రౌండ్ విలేజ్ దగ్గర నుంచి కానివ్వండి విలేజ్ దగ్గర నుంచి రాష్ట్రం టాప్ పొజిషన్ వరకు ఆ ఫ్యాక్ట్స్ అన్నీ వీళ్ళందరూ క్రోడీకరించి టాప్ మోస్ట్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు సో వీళ్ళని మనం టచ్ చేయడం వల్ల ఏంటంటే ఒక రకమైనటువంటి ఒక జెన్యున్ ఇన్ఫర్మేషన్ మన దగ్గరకు వస్తుంది యాక్చువల్గా ప్రజలు ఏం కోరుకుంటున్నారు ఏం ఒక మెసేజ్ అనేది ఇప్పుడు ప్రజలకు ఒక రకమైన భరోసా కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓట్స్ వస్తాయి మనకి ఐ మీన్ సారీ ఎలక్షన్స్ దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఓట్ కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఓట్ కాస్టింగ్ అనేది చాలా సింపుల్గా తీసుకుంటాం మనం బట్ మనకి దియోటర్ రోజు వెళ్ళి యూఎస్ ప్రెసిడెంట్ ఒక మాట అన్నారు అది ఏకే ఫార్టీ సెవెన్ లాంటిది అది వాడేదాన్ని బట్టి ఓటు అనేది వాడేదాన్ని బట్టి వాడి క్యారెక్టర్ని బట్టి మారుతుంది అనేది అంటే ఒక సైనికుడికి ఇచ్చామని ఎవరి గురించో మాట్లాడుకోవటం ఎందుకు అంబేద్కర్ గురించి మాట్లాడుకోవచ్చు కదా ఓటు అనే ఆయుధాన్ని ఇస్తే మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోండి అని అది అదే మీకు ఆయుధం అని దాన్ని ఎలా వాడుకుంటాం అనేది మంచి చేతుల్లో ఉంటుందండి సో అది చాలా వాల్యుబుల్ కాబట్టి చాలామందికి అది రికగ్నైజ్ కాదు మనం ఏంటంటే వివిధ రకాలైనటువంటి పనుల్లో ఇరుక్కుపోయి దాన్ని మనం యూటిలైజ్ చేసుకోలేకపోతున్నాం దానివల్ల ప్రజాస్వామ్యం పక్కదారిపడదు పాయింట్కి వస్తే ఇప్పుడు ఈ లీడర్స్ని ఎందుకు మనం సెలెక్ట్ చేసుకున్నాము అంటే వాస్తవానికి చాలా దగ్గరగా గ్రౌండ్ని చాలా నిస్సునిశ్తంగా పరిశీలించినటువంటి పర్సన్స్ కాబట్టి ఫ్యాక్ట్స్ మనం తీసుకుంటాం అంటే యాక్చువల్గా ఇక్కడ బయాసుడిగా ఒక పార్టీకో లేకపోతే చంద్రబాబు కోసము పనిచేస్తున్నట్టు అనుకునే పరిస్థితి ఉంటుందేమో కదా ఎందుకంటే ఒక పార్టీ లీడర్స్ని చంద్రబాబు చంద్రబాబే రావాలని మళ్ళీ మీరు ప్రయత్నించడం అంటే ఎట్లా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉన్నటువంటి మన నాయకుల్లో అండి ఇక్కడ బయాస్ అనేది ఏమి లేదండి ఉన్నటువంటి నాయకులు మనం పరిశీలించినప్పుడు కొంచెం విజనున్నటువంటి వ్యక్తి బాగా కష్టపడేటువంటి వ్యక్తి ఆయన ఒకళ్ళే ఆయన ఒక్కరే రాష్ట్రాన్ని బాగు చేయగలుగుతారు అనేది అందరూ కానీ మీరు ఇంత ప్రయత్నించినా ఇది ఒక క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తులు లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు చేస్తున్నటువంటి కార్యక్రమంగానే జనంలోకి తీసుకెళ్లే లేకపోతే ఆ ప్రచారాన్ని ఎక్కువగా తీసుకెళ్లే ప్రచారం ప్రయత్నం ఒకటి జరుగుతుంది కదా ఎగ్జాక్ట్లీ గోపి గారు ఇది బయట జరుగుతుంది కూడా అదే ఇప్పుడు ఏదో రకంగా రాష్ట్రం అభివృద్ధి చెందితే దాన్ని సహకరించే వాళ్ళందరి మీద ఒక క్యాస్ట్ ముద్ర ఒక కులం ముద్ర వేయటం లేదంటే వీళ్ళు పలానా పార్టీ చెందిన వ్యక్తులు అని చెప్పేసి వాళ్ళని దూరం పెట్టడం జరిగింది ఇప్పుడు ఇదే ఇదే అభాండాలతో చాలా మందిని దూరం చేశారు చాలా మందిని అభివృద్ధికి నిరోధకులుగా మార్చేశారు అంటే ఉన్న ఇది ఏంటంటే జనరల్గా స్లోగా ప్రజల మీద ఇంపాక్ట్ చూపిస్తుంది వాళ్ళ వాళ్ళు రుద్దబోయేటువంటి తప్పుడు ప్రచారాలు ఇవన్నిటిని ప్రజలు గమనిస్తూ ఉన్నారండి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఒక క్యాస్ట్ లేకపోతే ఇంకో ముద్రో క్రియేట్ చేసినప్పుడు ఇది నిజమే కదా అనే బలం అభిప్రాయం భయపడుతుంది అమరావతిలో అదే జరిగింది కదా ఎగ్జాక్ట్లీ అదే జరిగిందండి సో దాన్ని అడ్డుకోవాలి అంటే వాస్తవంగా గ్రౌండ్ రియాలిటీ తెలిసిన పర్సన్స్ కావాలి దాన్ని సున్నిస్తంగా విశ్లేషించి నిజాలు నిర్భయంగా బయటకు తీసే పర్సన్స్ కావాలి వాళ్ళు ప్రొఫెషనల్గా రూపంలో ఇప్పుడు బయటకు వచ్చారండి వాళ్ళందరూ వాస్తవాలన్నీ వెలిగి తీసే ప్రయత్నంలో ఉన్నారు అందులో వాటిని వాటిని ప్రజల ముందు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో ఇందులో భాగంగానే ఇక్కడ జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ జరిగినటువంటి నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ నుండి వివిధ ప్రాంతాలకి ఉపాధి నిమిత్తం వలస వెళ్ళిన వాళ్ళు వీళ్ళందరినీ ఒక వాళ్ళకి తెలియజేసి క్రితమంగా రాష్ట్రాన్ని కాపాడుకోవటం రాష్ట్రాన్ని పురోగమనంలో చూడటం మీ ఉద్దేశం లేకపోతే ఈ లక్ష్యం అని అనుకోవాలి సో ఓట్ క్యాస్టింగ్ అనే దాని గురించి ప్రస్తావించారు కదా ఆల్రెడీ స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి కొన్ని ప్రజా సంఘాలు ఉన్నాయి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ అందుకు సంబంధించి రకరకాల ప్రచారాల మాధ్యమాల ద్వారా తీసుకెళ్తూ ఉంటుంది మీరేంటి ప్రత్యేకంగా ఓటు గురించి చెప్పడం ఎన్ఆర్వీస్ అని ఏదో ఒక కొత్త పదాన్ని తీసుకొచ్చారు మీరు ఇది ఎక్కడ ఎలక్షన్ కమిషన్ దగ్గర లేదు మీరు తీసుకొచ్చారు మీ మీకేంటి అసలు ఏంటి ఇది ఓటు హక్కుని మళ్ళీ మీరు ప్రచారం చేయటం ఏంటి ఏంటి మీ కాన్సెప్ట్ అసలు ఇక్కడ మీరు అన్నట్టు చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయండి నేను కూడా ఆ స్వచ్ఛంద సంస్థల ద్వారానే పనిచేస్తా ఉన్నాను మొన్న తెలంగాణ ఓటింగ్ టైంలో కూడా నేను ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఓటింగ్ గురించి వాళ్ళ ఓటింగ్ ఇప్పుడు సార్ అన్నారు కదా ఏకే ఫార్టీ సెవెన్ ఓట్ మీ ఓట్ అనేది మన ఓటు హక్కు అనేది ఎంత ఇంపార్టెన్సో మీరన్నా ఎంతమంది ఎన్ని స్వచ్ఛంద సంస్థలు పనిచేసి ఎంత ఎలక్షన్ కమిషన్ పనిచేసినా మొన్న మనం తెలంగాణ ఓటింగ్ టైంలో పర్సంటేజ్ చూసాం కదండి హార్డ్లీ సిక్స్టీ ఫైవ్ ఎంతో హైదరాబాద్లో ఇంకా చాలా తక్కువ ఉందండి అంటే ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఎంతమంది చేసినా ఏది చేసినా కానీ చదువుకున్న వాళ్ళు మీరు తెలంగాణలో గమనించినట్లయితే థర్స్డే ఫ్రైడే ఆ టైంలో వచ్చింది ఎలక్షన్స్ హాలిడేస్ ఇచ్చారు ఎంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే ఆ మాట ఆ పదం నేను వాడకూడదండి లాంగ్ వీకెండ్ అయ్యి నాకు తెలిసిన నా ఫ్రెండ్సే చాలా చాలామంది నాకు ఓట్ తెలంగాణలో నేను తీసుకోలేదండి బికాస్ నాకు ఎక్కడ ఏపీలో నా ఓట్ తీసేస్తారో నేను తెలంగాణలో వాంటెడ్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఉన్నా కానీ నేను ఓట్ తీసుకోలేదు బికాస్ ఫర్ మీ మై మై మదర్ ల్యాండ్ ఈజ్ ఇంపార్టెంట్ సో నాకైతే లేదు బట్ స్టిల్ నేను వర్క్ చేశానండి ఎంత నేను ఒక సైక్లిస్ట్ని సైకిల్ మీద ప్లీజ్ ఓట్ ఫోర్ బెటర్ సొసైటీ అని చెప్పి ప్లకార్డ్స్ పెట్టుకుని ప్రతిరోజు తిరగడము ఎక్కడ ఓటింగ్ రిలేటెడ్ జరిగితే అక్కడికి వెళ్ళడము ఎంతో చేసామండి కానీ మనం పర్సంటేజ్ చూసాం సో మీరు అన్నట్టు ఎంతమంది ఎన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ ఎన్ని పాలిటిక్ రాజకీయ పార్టీలు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఎంత చేసినా అది ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో సమ్వేర్ మనం ఇంకా 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 బెటర్మెంట్ చేయొచ్చు లైక్ ఇంకా చాలా చెయ్యాలి ఎందుకంటే తెలంగాణలో చూసాం ఇంత జరిగి ఇంత ఇదైన తర్వాత గుడ్ దట్ గవర్నమెంట్ టూ టర్మ్స్ తర్వాత చేంజ్ అయింది అట్లీస్ట్ బికాస్ చేంజ్ ఈజ్ నీడెడ్ అందరికీ చేంజ్ అయింది కానీ పర్సంటేజ్ చాలా తగ్గింది చూస్తే నేను అన్నట్టుగా హైదరాబాద్లో ఇంకా చాలా తగ్గిందండి హైదరాబాద్ అంతా చదువుకుని జాబులు చేసే వాళ్ళు కదా వాళ్ళు లాంగ్ వీకెండ్ నా ఫ్రెండ్సే నాకైతే ఓట్లేదు బట్ అందరినీ నేను తెలిసిన ప్రతి ఒక్కరిని ప్లీజ్ వెళ్ళి ఓట్ చేయండి ఎర్లీగా వెళ్ళండి మీకు టైం కన్జ్యూమింగ్ అనిపిస్తే ముందు వెళ్ళిపోయి మీ ఓట్ మీ క్యాస్ట్ చేసి వచ్చేయండి అని నాకు తెలిసిన ఆఫీస్లో ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా మీ ద్వారా మీ ద్వారా ఎంతమంది ఓట్ నమోదు చేసుకోవడానికి లేకపోతే ఓట్ క్యాస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న వ్యక్తులు మీ ద్వారా ఇప్పటికే ఏమన్నా బయలుదేరారా లేకపోతే ఇప్పటి నుంచి మీరు ప్రచారం మొదలుపెట్ట మేము ప్రొఫెషనల్ వింగ్ నుంచి ఓటర్ ఓటింగ్ క్యాంప్ ఒకటి చేసామండి ఎన్ఆర్ఐ ఓట్స్ ఎన్ఆర్వి ఓట్స్ ఇప్పటికీ చేస్తున్నాం అనమాట మేము ఏం చేసామంటే ఎవరి కాలనీస్లో వాళ్ళు మా కాలనీలో నేను మేము నేను మా హస్బెండ్ ఇంకొక ఫ్రెండ్ ముగ్గురం ల్యాప్టాప్స్ పెట్టుకొని కూర్చొని అందరినీ పిలిచి ఇది మాకు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఇనిషియేట్ చేయించారు సో ఓటర్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ చేశాము ఈ రోజుకి కూడా నాకు ఓటర్ రిజిస్ట్రేషన్ మా కార్డ్ మాది ఓటర్ రిజిస్టర్ అయిందా మా మీరు చేస్తున్నారా ఇంకా టైం ఉందా అని చెప్పి కాల్స్ వస్తున్నాయి బికాస్ మా ఫోన్ నెంబర్స్ మా ఏరియా నుంచి ఫోన్ నెంబర్స్ మొత్తం అన్ని సోషల్ మీడియా డెఫినెట్గా అవేర్నెస్ అయితే వచ్చింది అవేర్నెస్ వచ్చిందండి చాలా మంది నేను ఈ కార్యక్రమం చేసిన దాని ద్వారా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో సెటిల్ అయిపోయి వాళ్ళ రూట్స్ ఏంటో మర్చిపోయి ఏపీ మా వాళ్ళకి అక్కడ ఏదో పొలం ఉంటుంది ఏదో ఇల్లు ఉంటుంది బట్ ఎప్పుడు వెళ్ళరు అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోని తెలుసుకొని వాళ్ళు ఈ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ గవర్నమెంట్లో ఇది జరగడం వాళ్ళ ప్రతి నండి ఇక్కడ ఇక్కడ లాయర్స్గా డాక్టర్స్గా గవర్నమెంట్ అఫీషియల్స్గా ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు అంటే నేను ఓటు రిజిస్టర్ చేసేటప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను గమనించింది ఏంటంటే అమ్మ మేము ఒక థర్టీ ఇయర్స్ నుంచి ఇక్కడ ఉండిపోయాము మా పిల్లలు యూఎస్లో సెటిల్ అయిపోయారు మేము ఇక్కడ రిటైర్ అయిపోయాం ఇక్కడ సెటిల్ అయిపోయాం స్టిల్ ఏపీ పరిస్థితి చూస్తుంటే ఇప్పుడు నాకు ఓటు కావాలి నాకు ఇల్లు అక్కడ ఉంది నాకు నాకు ఓటు ఇప్పించగలవా అంటే అదేనండి ఎన్ఆర్వి ఓట్స్ అంటే మేము మేము ఉన్నదే అందుకోసము నాన్ రెసిడెంట్ ఓట్స్ మేము చేస్తాము మీకు అక్కడ ఆ ఒక్కరు ఎంతనండి వాళ్ళకి ఇల్లు ఉంటుంది పొలాలు ఉంటాయి ఏదో ఎవరికో ఇచ్చేసి ఎవరో ఫ్రెండ్స్తో ఫ్యామిలీయో చూస్తూ ఉంటారు వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి నేను ఇప్పుడు పెద్దవాళ్ళండి పెద్దవాళ్ళు ఇంకా నేను మా జనరేషన్ యూత్కి ఇంకా చాలా చాలా చెప్పాలి ఆ జనరేషన్ వాళ్ళు చాలా చేంజ్ చేంజ్ అనాలా లేకపోతే వాళ్ళు ఉన్న పరిస్థితిని చూసి తట్టుకోలేక బయటకు వస్తున్నారు అనుకోవాలో నేను వెళ్ళి ఓట్ చేస్తానమ్మా నాకు ఎలాగోలా ఓట్ ఇప్పించు అని చెప్పి ఎంతమంది ఇప్పుడు ఇప్పటికీ వాళ్ళ లిస్ట్ మొత్తం నేను నోట్ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఒకవేళ వెళ్ళలేకపోయినా నేను ఏదైనా హెల్ప్ చేయొచ్చేమో లైక్ తీసుకెళ్ళడానికి అలా ఎలాగో మనం వెళ్తాం కదా అని చెప్పి సో వాళ్ళందరూ పెద్దవాళ్ళండి ఎంత ముచ్చటేసిందో నేను చెప్పాను కొంతమందికి ఎక్కడికి రావాలమ్మా అని ఫోన్ చేస్తే మీరు రావద్దండి మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి నేనే వస్తాను ఎవరో ఒకరిని పంపిస్తాను అని చెప్పి అడిగాను సో అదేను మళ్ళీ ఇంకొకటి నోట్ చేశానండి నేను మేము లోకేష్ గారితో పాదయాత్ర చేయడం జరిగిందనమాట వైజాగ్ అప్పుడు అప్పుడు మేము ఏం చేసామంటే ఉంటే కొంచెం ఆయనకు టైం పట్టింది కదా చిన్న చిన్న షాప్స్ అవి అనమాట ఒక షాప్లో నేను వాటర్ తాగడానికి వెళ్ళి ఒక చాలా పెద్ద ఆవిడ ఉన్నారు ఆవిడ సో నేను ఊరికి నాకు అలవాటు అనమాట నేను ఆటోలో వెళ్తున్న ఆటో డ్రైవర్స్తో మాట్లాడేస్తాను నేను కొంచెం టాకెటివ్ అందరితో మాట్లాడేస్తాను క్యాబ్ డ్రైవర్స్తో అన్న మీరు ఏం చేస్తారు మీరు ఎక్కడుంటారు మీ దే ఊరు మీ పిల్లలు ఏం చేస్తారు అలాంటివి అడుగుతాను సో వాటర్ బాటిల్ కొనడానికి వెళ్ళి ఆవిడతో మాట్లాడడం మొదలుపెట్టాను అనమాట అమ్మ మీరు ఎక్కడుంటారు అంటే ఏదో పక్కన ఒక ఊరిలో ఉంటారంట అక్కడ అక్కడ షాప్ అంట అమ్మ ఎలా ఉంది పరిస్థితి అంటే నువ్వేంటమ్మా వచ్చావు ఈ రాజకీయాలకి నువ్వెందుకమ్మా వచ్చావు అని నన్ను అడిగారు అంటే అందరం బయటికి రావాలి కదమ్మా ఇప్పుడు మీరు చెప్పండి పరిస్థితి ఎలా ఉంది అంటే అమ్మ నేనే కావాలని ఓటేసాను ఏదో మార్పు చేద్దాము ఏదో దేనికోసము కానీ మేమే చాలా ఇబ్బందులు పడుతున్నామమ్మా ఇంకొకసారి పొరపాటు చేయము ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు గారికి ఓటేస్తామమ్మా అని అని నన్ను అడిగారు అనమాట నువ్వేంటమ్మా నువ్వు తెలుగు నువ్వు తెలుగు టీడీపీ పార్టీలో నువ్వు ఎందుకు వచ్చా అన్నారు నేను పార్టీ అలా కాదమ్మా నేను కూడా మీలాగానే స్టేట్ ఫైవ్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి డెవలప్మెంట్ లేదు కదా నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు సపోర్టు అని కూడా కాదమ్మా హైదరాబాద్ని చూస్తున్నాము మేము హైదరాబాద్ డెవలప్మెంట్ చూస్తున్నాము అది చంద్రబాబు నాయుడు గారు వల్లే జరిగింది అమరావతిని కూడా చూసాము ఆయన వరల్డ్ క్లాస్ క్యాపిటల్ ఇవ్వడానికి ట్రై చేశారు సో మాకు ఈ టీడీపీ పార్టీనే సపోర్ట్ చేయాలి చంద్రబాబు గారి సపోర్ట్ చేయాలనుకోలేదు ఇప్పుడు మన స్టేట్లో ఉన్న నాయకుల్ని తీసుకుంటే వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే ఉన్న వాళ్ళల్లో సిబిఎన్ ఇస్ ద బెస్ట్ హు హాస్ డన్ హిస్ నాకు ఇక్కడ ఒక ప్రశ్న అడగాలనిపించింది లక్ష్మీ గారు ఒకవేళ మీరు అనుకున్న లక్ష్యం రెండు వేల ఇరవై నాలుగు రేపు మార్చో ఏప్రిల్లోనూ జరగబోతున్న ఎన్నికల్లో ఒకవేళ నెరవేరకపోతే ఆంధ్రప్రదేశ్ పరిస్థితిని మీరు ఎట్లా ఊహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో కనుక ఇదే విధంగా కంటిన్యూ అయితే అధోగమ అధోపాతాలకి వెళ్ళిపోతుందండి అందులో డౌటే లేదు ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మార్పులు చూస్తూ ఉన్నాం ఒకప్పుడు ఒక తరం అంటే మనకి పది సంవత్సరాలు ఇప్పుడు ఒక తరం అంటే ఐదు సంవత్సరాలు వచ్చింది ముందు ముందు అది మారిపోద్ది ఐదు సంవత్సరాలు అనేది ఒక గవర్నమెంట్కి చాలా వాల్యుబుల్ టైం ఒక రాష్ట్రాన్ని సమూలంగా రాష్ట్ర భవిష్యత్తును మార్చేటువంటి టైం ఆ సమయాన్ని మనం వేరే వాళ్ళకి ఇచ్చేమో ఆ భవిష్యత్తుని పోగొట్టుకున్నాము సో ఇది కనుక మళ్ళీ రిపీట్ అయిందంటే ఆంధ్రప్రదేశ్ అనేది ప్రపంచ మ్యాప్లో కాదుగా ప్రపంచ పటంలో కనిపించకుండా కనుమరుగుతుంది ఒక సోమాలియా ఒక ఆఫ్రికన్ కంట్రీల పక్కన మనం చేరతాం ఆ రచకాలు పెరుగుతాయి అకృత్యాలు పెరుగుతాయి ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్ష అంటే ఒక ఎగ్జాక్ట్లీ నా ప్రశ్న అదే అంటే ఇలా పనిగట్టుకుని ఒక ప్రభుత్వం లేదా ఒక పార్టీ ప్రభుత్వం మీద ఇలాంటి ప్రచారం అనుకోవాలా లేకపోతే అందుకు సంబంధించి ఉదాహరణలు ఏమన్నా మీరు కన్విన్సింగ్ గా జనాల్లోకి తీసుకెళ్ళి ఇప్పుడు రాష్ట్రం మొత్తం జరుగుతున్నటువంటి సంఘటనలు అందరూ ప్రజల ముందు ప్రజలంతా చూస్తూ ఉన్నారండి వాళ్ళ ముందు ఉన్నాయి ఇవి ఎక్కడో పని కొట్టుకుని ప్రచారం చేసేవి కావు ప్రపంచ బ్యాంకు ప్రతి ఏటా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే నేను ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి పెత్తందారులకి పేదలకి మధ్య యుద్ధం అని చెప్తా ఉంటారు కదా సో ఇలా మాట్లాడే వాళ్ళందరినీ పెత్తందారులు కోవలోకి తీసుకెళ్తారేమో కదా అదే అదే జరుగుతుందండి ఇప్పుడు దాంతోనే మభ్యపెట్టే ఇది జరుగుతుంది సిచ్యువేషను ఇప్పుడు అలా కాని పక్షంలో ఇంత గ్రోత్ ఓరియంటెడ్ గవర్నమెంట్ అయినప్పుడు వేర్ ఇస్ ది గ్రోత్ అండి ప్రపంచ కంపెనీలన్నీ క్యూకట్గా రావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ కనుక ఉంటే వేర్ ఆర్ ద కంపెనీస్ ఎక్కడ ఉన్నాయి కంపెనీస్ అన్నీ ఎందుకు వలస రావాల్సింది ఎంతసేపు కంపెనీస్ గురించి గ్రోత్ గురించి లేకపోతే తలసరి ఆదాయమో బడ్జెట్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటూ పోతు ఉంటే నేను చాలా స్ట్రైట్గా అడుగుతున్నాను మీకు మీకు మీరు సీఏ కాబట్టి మీకు చాలా బాగా తెలిసే ఉంటాయి ఈ అంశాలన్నీ పేదవాడు తన జీవన ప్రమాణాన్ని పెంచుకోవడానికి డే టు డే టు డే లైఫ్లో ఇబ్బంది లేకుండా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఫ్యామిలీకి ఓ నెల రెండు నెలలో తిరిగే లోపల ఓ పదివేలో ఎంతో ఏదో ఒక పథకం ద్వారా ఇస్తున్నాడు ఇదైతే కాదనిలేం కదా సో దీన్ని కాదనుకోకుండా ఆ పేద ప్రజలు మాకు డెవలప్మెంట్ కావాలి మాకు రాజధాని కావాలి మాకు ఏమంటాం ఎయిర్పోర్ట్లు కావాలి మాకు పోర్ట్లు కావాలి వీటన్నిటి గురించి ఎందుకు ఆలోచించాలి అనేది నా ప్రశ్న ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు సంక్షేమ పథకాలు అనగ అనగ అనగదబడినటువంటి వర్గాలు ఉన్నాయి అంటారు కదా వెనుకబడిన వర్గాలు అంటాం వాటికి ఇవ్వటం అనేది ఎవరు కాదని లేని అంశం కాకపోతే ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలకైనా ఆ సంక్షేమ పథకాల మీద డిపెండ్ అవుతామండి వాళ్ళు అండి వాళ్ళు వాళ్ళు కన్విన్స్ అయ్యేలాగా మీరు ఎట్లా తీసుకెళ్తారు అనేది నా ప్రశ్న యా ఎగ్జాక్ట్లీ అండి ఇప్పుడు దానికే రకరకాల వ్యూహాలు స్ట్రాటజీస్ వాళ్ళని కన్విన్సింగ్ ఎలా చేయాలి అంటే ప్రతిసారి సంక్షేమ పథకం నెల వచ్చేటప్పటికి ఇన్ని పదివేల రూపాయలు వస్తాయి లేదంటే ఇంకో ఈ పథకం వస్తుంది డబ్బుల కోసమే వాళ్ళు రిస్ట్రిక్ట్ కాక వాళ్ళ ఆదే మార్గాలు పెంచుకునేటువంటి విధానాలు ఏమున్నాయి వాళ్ళ భవిష్యత్తు అనేది ఈయన ప్రవేశపెట్టినటువంటి పి ఫోర్ కాన్సెప్ట్ చాలా వండర్ఫుల్ కాన్సెప్ట్ సో ఏ నాయకుడు ముందుకు రాని విధంగా ఆయన డిజైన్ చేసిన విధానం కానివ్వండి లేకపోతే ఆయన దీర్చిదిరినటువంటి ప్రణాళిక గానీ చాలా అద్భుతం అండి పూర్తూ రిచ్ అనేటువంటి కాన్సెప్ట్ చాలా అద్భుతమైన కాన్సెప్ట్ ఇది ప్రతి మనిషి అండర్స్టాండ్ చేసుకోగలిగితే ఆ కాన్సెప్ట్ అని ఉన్నటువంటి ఆ స్ట్రాటజీ కానివ్వండి ఇవన్నీ వీళ్ళ భవిష్యత్తే కాదు వీళ్ళ పిల్లల భవిష్యత్తు కూడా సమూలంగా మారిపోద్దండి అంటే దేహి అనే స్థాయి నుంచి వీళ్ళు పది మందికి ఇచ్చే స్థాయికి చేరతారు పనిశ్రీ గారు మనం కాస్త గ్రౌండ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం సరే ఇప్పుడంటే మీరు చదువుకొని బయటకు వచ్చేసారు కాబట్టి మీకు అంత మనీ నీడ్ అంతలా ఉండకపోవచ్చు మీరు సంపాదించేది ఉపయోగపడుతుండవచ్చు కానీ మీ మదర్ లేదా ఇంకాస్త ఆ సరౌండింగ్స్లో ఉండేటువంటి వాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళు ఆడవాళ్ళ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయటం తర్వాత వాళ్ళ అవసరాలకి తగినట్టుగా డబ్బులు వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉండేలాగా చేయడం వాళ్ళ డే టు డే అవసరాలకు కూడా సో ఇలాంటి పరిస్థితుల్లో నుంచి ముఖ్యంగా మహిళలు మారుతారు అని అనుకుంటున్నారా స్టేట్ కోణంలో ఆలోచించినప్పుడు డెవలప్మెంట్ కోణంలో ఆలోచించినప్పుడు పెట్టుబడుల కోణంలో ఆలోచించినప్పుడు ఉద్యోగాల కోణంలో ఆలోచించినప్పుడు ఇవన్నీ మాకెందుకు మా చేతిలో డబ్బులు ఉంటున్నాయి అని అనుకుంటారేమో కదా డెఫినెట్గా లేడీస్ మటుకు అలా అనుకోరండి కూర్చొని మను కూర్చో నాకు ఓట్ చేయి నేను నీకు నెలకి మూడు నాలుగు వేలు ఇచ్చేస్తాను అంటే ఉండే వాళ్ళు లేరు అండ్ మీరు అడిగినట్టు ఇప్పుడు సడన్గా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి మీరు ఎందుకు బయటకు వచ్చారు అని చెప్పడానికి రీజన్ కూడా అదే నేను ఇప్పుడు లైక్ ఒకలాగా సెటిల్ అయ్యి బాగానే ఉన్నాను ఇలా ఉన్నా బట్ నేను కూడా ఆ టైంలో కూడా మా పేరెంట్స్ మేము కూడా చాలా నార్మల్ ఫ్యామిలీ నుంచి వచ్చామండి మేము కూడా మాకు ఆ సంక్షేమ పథకాలు వస్తాయి ఎందుకంటే మేము అదే పోవర్టీ లైన్లో ఉన్నాం ఆ సంక్షేమ పథకాలు తీసుకుని నేను అక్కడే ఉండిపోయి ఉండొచ్చు నాకు నెలకి వచ్చి ఆ మూడు వేలు నాలుగు వేలతో హ్యాపీగా ఉండొచ్చు కానీ అది కాదు దిస్ ఈజ్ నాట్ మీరన్న ఆ పువర్ టు రిచ్ కాన్సెప్ట్ అక్కడ నుంచి నేను ఆ ఆ మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి ఇది కాదు నాకు నేను చదువుకోవాలి నేను నలుగురికి జాబ్ ఇప్పించే స్థాయికి రావాలి నేను ఒక పెద్ద కంపెనీలో ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉండాలి అని బయటకు వచ్చాను కాబట్టే అక్కడ నుంచి ఆ థాట్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందోనండి ఎవ్వరికైనా కానీ మాకు మాకెందుకు సంక్షేమ పథకాలు వాళ్ళు ఇచ్చే డబ్బులు మాకెందుకు నేను డెవలప్మెంట్ చుట్టూ నా స్టేట్ డెవలప్ అయితే నేనే నలుగురికి పని ఇచ్చగలను నేనే ఒక రెప్యూటెడ్ ఎంఎన్సీ కంపెనీలో ఒక మంచి పొజిషన్లో ఉండగలను అనే థాట్ ప్రతి ఒక్కళ్ళలోనూ రావాలండి ఆల్మోస్ట్ చాలామందికి ఉండుంటుంది బట్ మా లాంటి వాళ్ళు వెళ్ళి మీరు అన్నట్టు మీరు ప్రొఫెషనల్స్ ఏం చేస్తారు మా లాంటి వాళ్ళు వెళ్ళి ఇప్పుడు మా ప్రయత్నం కూడా అదేనండి ఇది ఇది ఈ ఒక్క మీటింగ్తోనూ ఇలా ఆగదు మాకు మేము కొన్ని ప్లాన్స్ అనుకుంటున్నాము లైక్ మా కాన్స్టిటెన్సీలో లేకపోతే ప్ర ఏపీలో ప్రతి సిటీకి ప్రతి విలేజ్కి వెళ్ళి మేము ఎలా డెవలప్ అయ్యాము మే మా మా థాట్ ప్రాసెస్ ఏంటి మేము చదువుకునేటప్పుడు కానీ మేము బయటకు వచ్చినప్పుడు కానీ మేము ఎలా అయితే స్టెప్ బై స్టెప్ ఇప్పుడు ఈ పొజిషన్కి నేను వన్ నైట్లో వచ్చేలేదండి దెర్ ఆర్ ద స్టెప్స్ ఐ ఫాలోడ్ వాళ్ళకి కూడా అప్పుడు మనకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు బాగా తెలిసింది ఇంజనీరింగ్ కాలేజెస్ అండి మా ముందు జనరేషన్ వరకు ఇంజనీరింగ్ చదవాలంటే వేరే ఎక్కడికో వెళ్ళాలి ఒక ఆడపిల్లని మన ఫ్యామిలీస్లో బయటికి పంపించరు సో మా ఇంజనీరింగ్ చదివే కళ కలగానే ఉండిపోయేది కానీ చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఇంజనీరింగ్ కాలేజెస్ పెంచడం వల్ల అది కూడా డెవలప్మెంటే కదా స్టడీస్ కాలేజెస్ మా సో లాగా ఆడపిల్లలందరూ ఇంజనీరింగ్ చదువుకోగలిగారు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ప్లేస్ అవ్వగలిగాం క్యాంపస్లో సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి ఎదుగుతూ వచ్చాం అదే ఇప్పుడు కాలేజెస్ ఇప్పుడు కాలేజెస్కి ఫీజు కట్టలేని పరిస్థితి కాలేజెస్ ఒకటే కాదండి సో కాలేజెస్ ఎందుకు స్టార్ట్ చేశారు ఇండస్ ఎంప్లాయీస్కి ఇండస్ట్రీస్ పెట్టాలి అంటే ఎవరైనా వచ్చి వాళ్ళకి జాబ్స్ చేయడానికి ఎంప్లాయీస్ ఉండాలి వాళ్ళకి చదివిన వాళ్ళకి వాళ్ళ చదువు ఉండాలి సో కాలేజెస్ స్టార్ట్ స్టార్ట్ చేశారు అసలు ఇప్పుడు కాలేజ్ లేదు ఎంప్లాయీస్ లేరు అండ్ మీరు అనుకున్నట్టు ఎవ్రీ టైం మమ్మల్ని ఇలాగే తీసేస్తున్నారండి లైక్ ఐటీ 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 అని చెప్పి ఐటీ వల్ల ఎంత డెవలప్ అవుతుంది హైదరాబాద్లో ఐటీ వచ్చిన తర్వాత ఐటీకి అనుబంధ సంస్థలు ఎన్ని పెరిగాయి ఇప్పుడు సీఏ వాళ్ళు కానీ సిఎస్ వాళ్ళు సిఎస్ కానీ మన సివిల్ ఇంజనీర్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ హోటల్స్ కానీ ఇవన్నీ ఐటీ అనేది ఒకటి ఐటీకి అనుబంధంగా ఎన్ని సంస్థలు పనిచేస్తున్నాయండి ఎన్ని ఇండస్ట్రీస్ వర్క్ అవుతున్నాయి ఒక ఒక చెట్టు ఎదిగితే దాని మీద పక్షులు వాళ్తాయి దాని కింద మనుషులు సేద తీరుతారు పశువులు వచ్చి చేరుతుంటాయి ఇలా ఇలా రకరకాలుగా డెఫినెట్గా కాదంటలేదు కానీ నేనేమంటున్నానంటే సరే ఓ ఓ బీపీఎల్ ఫ్యామిలీస్ పైన ఉండేటువంటి వాళ్ళలో కొంత మనం ఎదగాలనే ఆలోచన డెఫినెట్గా ఉంటుంది అఫ్కోర్స్ బీపీఎల్ ఫ్యామిలీస్ కింద ఉండే వాళ్ళు కూడా ఎదగాలనే ఆలోచన ఉంటుంది కానీ వాళ్ళకి డే టు డే దీనిలోనే ఇబ్బంది పడుతూ ఉంటే ఇంకెక్కడ వాళ్ళకి మనం ఎదగాలనే ఆలోచన వస్తుంది ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం ఒకడు జైల్లో బందీ అయి ఉంటాడు వాడికి ఒక పక్క దానికి సంబంధించిన తాళం ఉంటుంది ఇంకొక పక్క రొట్టె ముక్కు ఉంటుంది వాడు మొదట ఆకలి తీర్చుకోవాలి కదా వాడు తాళం తీసుకొని వాడిని వాడు బయటకు తీసుకునే పరిస్థితి ఉండదు వాడికి వాడు ఫస్ట్ ఆకలి తీరాలి సో ఆ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి మీరు చెప్పేది కన్విన్స్ అవుతుందా అని కన్విన్స్ అయ్యే విధంగా చెప్పాలని మా ప్రయత్నం అండి ఇప్పుడు వాళ్ళని ఆ సిచ్యువేషన్కి తీసుకెళ్లిన పార్టీలు కానివ్వండి నాయకులు కానివ్వండి ఎవరైతే ఉన్నారో ఆ దాంట్లో నుంచి బయటకు తీసుకురావాలనేది మా ప్రయత్నం ఓకే ఆ పరిస్థితుల్లోకి నెట్టబడ్డారని అంటారు వాళ్ళ నెట్టబడ్డారు సో వాళ్ళని యాజ్ లాంగ్ యాజ్ అట్లా మెయింటైన్ చేసినంత కాలం వాళ్ళు నుంచి బయటకు రాలేరు ఆ యాటిట్యూడ్ అంటారు సైకలాజికల్ దానికి ఒక సింపుల్ కాన్సెప్ట్ ఉంది ఐ కుడ్ నాట్ రీకలెక్ట్ ఇట్ అండి బట్ వాళ్ళని ఆ పరిధి నుంచి బయటకి తీసుకురావాలి తీసుకొచ్చి వాళ్ళు స్వేచ్ఛాయుతంగా ప్రపంచం వైపు చూడగలగాలి అవకాశాలు ఎన్ని ఉన్నాయని వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయగలగాలి మా ప్రయత్నం అంతా దాని గురించేనండి ఇప్పుడు ఇట్లా కంటిన్యూ అవుతా పోయే కొద్ది ఏంటంటే అతని తరం అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా సేమ్ సంక్షేమ పథకాల కోసం వెయిట్ చేయాల్సిన దౌర్భాగ్యం నుంచి వాళ్ళు పది మందికి ఉపాధి ఇవ్వాలి ఇప్పుడు కంపెనీస్ కంపెనీస్ అని మన వాళ్ళు ఎందుకు అడుగుతారు అంటే కంపెనీస్ ఆర్ గ్రోత్ ఇంజిన్స్ ఆఫ్ ద ఎకానమీ అండి ఒక కంపెనీ వచ్చిందంటే ఒక వంద మందికి ఉపాధి దొరుకుతుంది డైరెక్ట్గా వంద మందికి ఇండైరెక్ట్గా కొంతమందికి ఉపాధి దొరుకుతుంది వాళ్ళ కోసం కావాల్సినటువంటి స్కిల్స్ నేర్చుకుంటారు స్కిల్స్ నేర్చుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి ఉపాధి పెరుగుతుంది ఉపాధి దొరుకుతుంది దానికోసం ఎక్కడికో బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఈరోజు మనం చూస్తూ ఉన్నాడు ఏపీ నుంచి వివిధ గ్రామాల నుంచి రైతులుగా వ్యవసాయం చేయలేక ఆర్థికంగా చితికిపోయి ఇక్కడ అపార్ట్మెంట్ల ముందు వాచ్ వాళ్ళు మంది అండి ఎంతోమంది కథలు ఉన్నాయి అంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏ రైతుకి అవసరం లేదండి ఎవరికైనా సరే వాళ్ళ ఉపాధి వాళ్ళ గ్రామంలోనూ మనం ఇవ్వగలిగితే వాళ్ళు కూడా గౌరవప్రదమైన జీవితాన్ని సాగిస్తారు ఈ తపన ఈ తాపత్రయం ఈ పోరాటం అంతా దాని గురించేనండి వాళ్ళు దేహాన్ని ఎవరి కోసం ఎదురు చూడకూడదు వాళ్ళు పర్టిక్యులర్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేసి వాళ్ళు పది మందికి సేవ చేసేటువంటి అవకాశం వాళ్ళు కల్పించబడాలి గౌరవంగా మా రాష్ట్రంలో మేము బతుకుతున్నామని చెప్పగలగాలి ఇప్పుడు మేమంతా ఉపాధి కోసం ఇన్ని రాష్ట్రాలు ఇన్ని దా ఇన్ని బోర్డర్లు దాటి వచ్చాం బట్ మా ఫ్యూ భావితరాలు కూడా ఇట్లా ఈ దౌర్భాగ్య స్థితి అనుభవించకూడదండి వాళ్ళు అదే రాష్ట్రంలో వాళ్ళ సొంత రాష్ట్రంలో వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళ ముందు వాళ్ళు సుఖంగా జాబులు చేసుకున్నటువంటి ఆ భవిష్యత్తు కోసం మా తాపత్రయం అంతా రైట్ ఇక ఈ కాన్సెప్ట్ టౌన్ హాల్ మీటింగ్ విత్ లీడర్స్ అనే కాన్సెప్ట్ ఆంధ్రప్రదేశ్లో పెడితే అక్కడ సమస్యలు ఏమన్నా ఉంటే లేదా వాళ్ళు లీడర్స్ దృష్టికి తీసుకురావాల్సిన అంశాలు ఏమన్నా ఉంటే ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల వారీగానో లేకపోతే ఓ ఓ పెద్ద సిటీస్లో పెడితే ఆ చుట్టుపక్కల ఉండేటువంటి రూరల్ ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు హైదరాబాద్లో పెట్టడం ఏంటి విచిత్రంగా ఇయ్యా దీనికి నేను ఆన్సర్ చెప్తానండి చాలామంది దగ్గర నుంచి వస్తున్నటువంటి అంశం ఇది యాక్చువల్గా మీరు ఏపీలో కండక్ట్ చేయాలి కానీ హైదరాబాద్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అనేది వస్తుంది చాలా వండర్ఫుల్ క్వశ్చన్ అండి దీనికి మేము ఆన్సర్ ఇవ్వాలి జనరల్గా ఒక కంపారిజన్ అంటాం మెటాఫర్ అనుకోవచ్చు ఏదైనా అండి ఇప్పుడు ఆవు పాలు కావాలంటే మనం ఆవు కదా అని చెవుల దగ్గర కొమ్ముల దగ్గర పిండిం పొదువు దగ్గర మాత్రమే పిండి తీసుకోవాలి అట్లానే అక్కడ నుంచి ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వచ్చినటువంటి పీపుల్ కానివ్వండి ఇప్పుడు బెంగళూరు కావచ్చు చెన్నై కావచ్చు లేకపోతే కోల్కత్తా ఇట్లా రకరకాల మెట్రోపాలిటన్ సిటీస్కి ఉపాధి కోసం వచ్చారు ఈ ఓట్స్ అనేవి మాకు యాక్చువల్గా ఏపీకి రావట్లేదు అవి కనుక మా కాస్ట్ అయితే డెఫినెట్గా ఒక అభివృద్ధి చెందినటువంటి లేకపోతే అభివృద్ధి చెంది చెందించగలటువంటి ఒక గవర్నమెంట్ ఫామ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది వీళ్ళలో అవేర్నెస్ క్రియేట్ చేయాలి వీళ్ళని మోటివేట్ చేయగలగాలి వాళ్ళకు వాల్యూ తెలుసు ఓటు వాల్యూ బట్ వివిధ రకాలటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు అక్కడికి వచ్చి ఓటు చేయలేకపోతున్నారు సో ఆ పరిస్థితులు ఏంటో అండర్స్టాండ్ చేసుకొని దాన్ని రాజకీయ నాయకుల దగ్గరికి ఆ కన్సర్న్ ఏరియా లీడర్స్ దగ్గరికి తీసుకెళ్ళి సరే వాళ్ళు దీనివల్ల ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి దయచేసి హెల్ప్ చేయండి అనే అబాధ్యత బాధ్యత మేము తీసుకుని అది లీడర్స్ చెప్పబోతున్నాం సో ఇది మొత్తం నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా ఈ టౌన్ టౌన్ హాల్స్ మీట్స్ విత్ లీడర్స్ అనేవి నడుస్తాయి ఈ డెఫినెట్ ఈ గ్యాప్స్ ఏదైతే ఉన్నాయో ఈ గ్యాప్స్ వాళ్ళ దృష్టికి మేము తీసుకెళ్తాం సో ఇవ్వాల జరుగుతున్నాయి కొంచెం వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి అని జనరల్ గా ఆ పీపుల్ కి కావాల్సినటువంటి రిక్వైర్డ్ హెల్ప్ ఈ లీడర్స్ దగ్గర నుంచి ఏదైతే కావాలో వాళ్ళకి అందిస్తాము అట్లానే ఏ లీడర్ కైనా సరే మాకు ఈ రకమైనటువంటి హెల్ప్ కావాలి మీరు హెల్ప్ చేయండి అన్నప్పుడు తెలుగు ప్రొఫెషనల్ వింగ్ ఈజ్ రెడీ టు హెల్ప్ అండి వాళ్ళకి కావాల్సినటువంటి సాంకేతిక ఇది కానివ్వండి లేదు అంటే ఒక ఇన్ఫర్మేషన్ అనాలసిస్ ఇది ఎప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ల వరకేనా ఎలక్షన్ల తర్వాత కూడా ఏమన్నా కొనసాగిస్తారు ఇలాంటి కార్యక్రమాలు అంటే నేను అంటుంది ఎలక్షన్ల తర్వాత అని అంటే అప్పుడు అవసరం ఏంటి అని కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు కానీ నేను అంటుంది అది కాదు ప్రజల్ని లీడర్స్తో కనెక్ట్ చేయడం అనే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో అద్భుతమైన కాన్సెప్ట్ నిజంగా ఇది తర్వాత కూడా కొనసాగిస్తే ఇంకాస్త ప్రజలకు మీరు మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు కదా యాక్చువల్గా ఇది యాక్చువల్గా ప్రజల కోసం ఒక వేసినటువంటి ఒక అడుగు కాబట్టి ఇది ఫర్ ఎవర్ ఇట్లా కంటిన్యూ అవుతుందండి డెఫినెట్గా టౌన్ హాల్స్ మీట్స్ విత్ పీపుల్ వాళ్ళ ఎవరో కంప్లైంట్ చేయకుండా వీఆర్ హ్యాపీ అని వాళ్ళు పీపుల్ చెప్పేంతవరకు ఈ కాన్సెప్ట్ నడుస్తూనే ఉంటాయి ఓకే సో ఇక ఓటు క్యాస్ట్ చేయడం ఒక ఇది అయితే ఓటుని కాపాడుకోవడం కూడా చాలా ముఖ్యమైన అంశం కదా ఓటుని కాపాడుకునే విషయంలో ఈ మధ్య కాలంలో రకరకాల ఇవే వింటా ఉన్నాం ముఖేష్ కుమార్ మీద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆంధ్రప్రదేశ్కి ఐదు లక్షల నలభై వేల ఓట్లు అరవై వేల ఓట్లు వాటిని గుర్తించడం జరిగింది వాటిని తీసేయడం జరిగింది అని చెప్పారు సో ఈ స్థాయిలో అంటే ప్రభుత్వాల్ని మార్చగలిగిన స్థాయిలో ఓ ఓట్ల విషయంలో అవకతవకలు జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఓట్లు ఉన్నాయో లేవో మళ్ళీ వాటిని చేర్చుకోవాలి అని అంటే ఇదంతా పెద్ద తలొప్పే అవకాశం ఉంటుంది ఉంటే ఉంది లేకపోతే లేకపోతుంది అని చెప్పి కొంతమంది దాన్ని చిరాకుతోటి వదిలేసే అవకాశం కూడా ఉంటుంది కదా సో అసలు మీరు ఓట్ని ఎలా కాపాడుతున్నారు అలాంటి వ్యక్తులకి అలాంటి వ్యక్తులను మీరు ఎట్లా కన్విన్స్ చేసి తీసుకురాగలుగుతున్నారు మేము చెప్పినట్టు ఓటర్ డ్రైవ్ కండక్ట్ చేసినప్పుడు రెండు రెండు విషయాలు అండి మేము వాళ్ళకి చెప్పడానికి ట్రై చేసాం ఒకటి ఓట్ లేని వాళ్ళు ఓటు రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళు మన ఓటర్ హెల్ప్లైన్ యాప్ ద్వారా మీరు ఓట్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి కొంతమంది పెద్దవాళ్ళు అంటున్నారు ఓట్ నాకు చెక్ చేసుకోవడం తెలియదమ్మా అన్న వాళ్ళకి మేము వాళ్ళ ఏపిక్ నెంబర్ అడిగి చూసి చెప్పడం జరిగింది కానీ అండి చాలా పరిస్థితులు మారాయి ఇంతకుముందు అలాగా అసలు మనకి ఓటు ఉందో లేదో ఓటర్ ఐడి ఓట్ ఎలక్షన్స్ టైం వచ్చే వరకు చూసుకోకపోవడం లేకపోతే ఎలక్షన్స్ టైంలో ఈసీ వా ఈ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు వచ్చి నీ ఓటర్ ఐడి ఇది చిన్నప్పుడు మేము మేము ఉన్నప్పుడు అలా జరిగేదనమాట ఇది నీ ఓటర్ ఐడి నువ్వు ఓట్ చేసేటప్పుడు ఇది కానీ ఇప్పుడు మనం రాష్ట్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళునండి మేము అనుకున్నాము నేను ఈ డ్రైవ్ స్టార్ట్ చేసినప్పుడు నేను నాకు నేను ప్రిపేర్ అయ్యాను అనమాట వాళ్ళని ఎలా కన్విన్స్ చేయాలి మీ ఓటు చెక్ చేసుకోండి అని చెప్పడానికి ఏం చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు నేను చాలా ప్రిపేర్ అయిపోయాను అనమాట అమ్మ మన స్టేట్ పరిస్థితి ఇలా ఉంది మనం వెళ్ళి ఓట్ చేయాలి ఇదంతా ప్రిపేర్ అయితే సీరియస్లీ అండి నాకు రివర్స్లో వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు అనమాట అమ్మ మన ఏపీ పరిస్థితి మారాలంటే మనం ఓట్ చేయాలి సో నా ఓటు ఉందో లేదో నువ్వు చెక్ చేసి పెట్టమ్మా అని చెప్పి వాళ్ళు చాలా పరిస్థితులు మారిపోయాను అంటే అంటే ఇంతకుముందు చాలా కష్టం అయ్యేదన్నమాట లైక్ ప్రజల్లోకి ఏదైనా మంచి చెప్పాలి లేకపోతే ఏ నాయకుల్ని ఎన్నుకోవాలమ్మా అది చెప్పడం ఇంతకుముందు చాలా కష్టమయ్యేది థ్యాంక్స్ టు కరెంట్ గవర్నమెంట్ అండి పై నుంచి కింద లెవెల్ వరకు వాళ్ళు చెప్పేశారు మేము మా మా మే మేము నెక్స్ట్ ఎలక్షన్స్ ఐ మీన్ మేము కనుక నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇంతకన్నా అధ్వానం ఇంతకన్నా రెట్టింపు అధ్వాన పరిస్థితులు మీరు చూస్తారని వాళ్ళకి వాళ్ళు చెప్పేసుకున్నారండి మేము సెపరేట్గా ఇప్పుడు వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు వాళ్ళే చెప్పేసుకున్నారు గవర్నమెంట్ అవును ఇంకొక స్టెప్ వాళ్ళు ఏం చేశారంటేనండి వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోగా స్టేట్ని నాశనం చేసేపోగా ఇంకొక స్టెప్ వాళ్ళు మాకు ఏం హెల్ప్ చేశారంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఆ అరెస్ట్ వల్ల ఇంకా చాలా హెల్ప్ చేశారండి ఏపీకి నాకే తెలియదండి చంద్రబాబు నాయుడు గొప్ప గొప్పతనం అప్పటి వరకు నేను అప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారిని కానీ టీడీపీని కానీ ఏ పార్టీని సపోర్ట్ చేయలేదు నాకు ఆ టైంకి ఒకటేసారి ఓట్ చేశాను నేను ఆ టైంకి నాకు ఎవరికి ఓట్ చేయాలనిపిస్తే ఎవరు ఉన్న ఇద్దరు క్యాండిడేట్స్లో ఎవరు బెస్ట్ అనిపిస్తే వాళ్ళకెళ్ళి ఓట్ చేసి వచ్చాను అప్పుడు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేశారని నేను మీకు చెప్పాను నేను టూ త్రీ డేస్ టైం తీసుకున్నాను ప్రాసెస్ చేసుకోవడానికి ఎనలైజ్ చేసుకోవడానికి అని అప్పటి నుంచి వర్క్ చేయడం ఆయన గురించి తెలుసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ డెవలప్మెంట్ చూసిన తర్వాత హైదరాబాద్లో కానీ ఏపీలో కానీ అప్పుడు ఐ స్టార్టెడ్ థింకింగ్ అండి నేను ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏపీ వెళ్ళినప్పుడు ఏపీ ఎలా ఉంది ఇప్పుడు ఈ ఫోర్ ఇయర్స్లో ఉంటే ఎలా ఉంది సో ఈ చేంజ్ ఎందుకు అప్పటి వరకు అసలు ఈ చేంజ్ని నేను ప్రాసెస్ కూడా చేసుకోలేదండి అరే నిజమే కదా ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను వెళ్ళినప్పుడు సడన్గా పట్టిసి ఒకటి వచ్చేసింది పెద్ద వాటర్ రిజర్వాయర్ వచ్చేసింది మా ఇంటి పక్క నుంచి పెద్ద కాలు వెళ్ళిపోయింది మా పొలాలన్నింటికి నీళ్ళు వచ్చాయి మొత్తం పచ్చగా ఉంది లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి ఆ ఎండిపోయి ఎండిపోయింది ఇవన్నీ నాకు ప్రాసెస్ చేసుకోడానికి టైం పట్టింది నేనే హైదరాబాద్లో ఉండి నేనే ప్రాసెస్ చేసుకోగలిగి నేనే అర్థం చేసుకోగలిగానంటే అక్కడ ఉన్న వాళ్ళు డెఫినెట్గా అర్థం చేసుకున్నారు మీరు అన్నట్టు మేమేల్లి అమా నీ వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నావు నువ్వు ఏపీలో కూడా చేయాలి మేమందరం హెల్ప్ చేస్తాం అని చెప్పి నాకు చెప్తున్నారు ఎంతమంది మంది ఉంటారంటే సుమర్గా అంటే ఎన్ఆర్వీస్ మీరు అనుకుంటున్నట్టు ఎంతమంది మంది ఉండి ఉండవచ్చు ఏపీకి వెళ్ళాలని డిసైడ్ అవుతున్న వాళ్ళు ఒక ఫైవ్ లాక్స్ అయితే ఇప్పటి వరకు మేము బేమ్ వర్క్ చేస్తున్న ఇంకా మీరు రీచ్ అవ్వాల్సి ఉంది చాలా మంది ఉన్నారు మేము ప్రతి మాకున్న కమిట్మెంట్స్ ఆఫీస్లో అలా కొంచెం ఇంతవరకు డిలే అయింది కానీ అంటే ఇంకా మేము ఏపీ నుంచి ఎంతమంది బయటకు వెళ్ళిపోయి ఉంటారు అనే దాని మీద జరుగుతుంది ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత అసలు ఎగ్జాక్ట్ గా ఎంతమంది ఉన్నారనేది మనకు వస్తుంది షూర్ ఇక రేపు జరగబోతున్న మీటింగ్ గురించి మాట్లాడితే ఈ కోఆర్డినేటర్ల ద్వారా సమస్యలు చేరాల్సిన చోటికి చేరతాయి అని అంటున్నారు కదా సో ఈ కోఆర్డినేటర్ తోటి ఇక్కడ ఉన్న వాళ్ళ సమస్యలే ప్రస్తావిస్తారా లేకపోతే అక్కడ ప్రజల సమస్యలు ప్రస్తావిస్తారా లేకపోతే అక్కడి ప్రాంత సమస్యలు ప్రస్తావిస్తారా రేపు ఉంది అక్కడ ప్రజల సమస్యలు ఆ ప్రాంత ప్రజల సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియదు కదండి ఈ వాళ్ళు చెప్పేటువంటి ఆ సమస్యలు ఇక్కడ ఉన్నటువంటి పీపుల్కి తెలియజేస్తారు అక్కడ సిచ్యువేషన్ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మనం ఇక్కడ రోజువారీ దైనందిన కార్యక్రమాల్లో మన లైఫ్లో మనం బిజీగా ఉంటాం బట్ అక్కడ ఏం జరుగుతుందనేది తెలియదు మన తోటి ఆంధ్రుడు తోటి నైబర్ అట్లా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది సో అది యాక్చువల్గా వీళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి అంటే అండి అసలు వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆ ప్రజల ప్రాంతాలు ఎలా ఉన్నాయి సో ఏంటి ఆ సమస్యలు ఇంకా మాకు మా దృష్టికి రానివి మాకు తెలియనివి ఏమైనా ఉన్నాయా సో అలాంటిది వీళ్ళ అవి కనుక తెలియపరిచినప్పుడు ఏం జరుగుతుందంటే వీళ్ళు రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంటుంది అది వీళ్ళకి డైరెక్ట్గా తెలియజేసి ఇక్కడి నుంచి సపోర్ట్ వాళ్ళకి ఎక్స్టెండ్ చేసేటువంటి కార్యక్రమం అండి ఇది సో అందులో భాగంగానే ఈ ఐదుగురు లీడర్స్ని జోనల్ కోఆర్డినేటర్స్ని మనం ఇన్వైట్ చేయడం జరిగింది వాళ్ళ ద్వారా అసలు వీళ్ళ నెసెసిటీ ఇప్పుడు వీళ్ళకి ఏదో జస్ట్ ఏదో ఒక కార్యక్రమం ద్వారా కానివ్వండి ఓట్ క్యాష్ చేయడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇట్లే చేసుకోలేని సందర్భాలు వస్తాయి బట్ ఆ పరిస్థితులను కూడా అధిగమించి ఇలాంటి కండిషన్స్ ఇలాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఉన్నప్పుడు ఏదో ఒక సందర్భంలో వీళ్ళు ఓటు ఏముందిలే ఎక్కడ దాకా పోయి ఓటు ఏమేస్తాము జస్ట్ చూ వాళ్ళు వేస్తారులే అని అనుకునే సందర్భంలో వీళ్ళు చెప్పే ఒక్క అంశం వాళ్ళని కదిలించగలిగితే చాలండి అక్కడ పడేటువంటి ఇబ్బందులు వీళ్ళకి ఆ టైంలో గుర్తుకొస్తే చాలండి అందరూ బయలుదేరి వెళ్ళిపోయి ఓడిపోయి ఎంతమంది రేపు రావచ్చని ఎక్స్పెక్ట్ చేస్తాం సుమారుగా రెండు వేలకు పైగా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి అది ఎంతమంది అనేది ఇప్పటికైతే పాజిటివ్గా ఉంది సో ఎవ్రీబడి ఈజ్ వెల్కమ్ ఫర్ ది ప్రోగ్రామ్ అండి సో వాళ్ళకి అక్కడ కూడా నాయకులతో మాట్లాడే అవకాశం వస్తుంది సో సమయోభావం ఒక మూడు గంటలు మాత్రం ఉంటుంది కాబట్టి సో జస్ట్ ఏదైతే కీలకమైనటువంటి అంటే మీరు ఫైవ్ జోన్స్ నుంచి పిలిచారు కాబట్టి దాదాపుగా అన్ని ప్రాంతాల ఇవి వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే రాష్ట్రం మొత్తం నుంచి మాత్రమే కాకుండా మిగతా రాష్ట్రాల నుంచి కూడా పీపుల్ ఉన్నారు సో ఈ ఐదు జోన్ల నుంచి కూడా ఉంటే పీపుల్ ఉంటారండి ఎక్కడ సెటిల్ అయిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు కూడా డైరెక్ట్గా వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి సో అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటో వీళ్ళు తెలుసుకోవచ్చండి డైరెక్ట్గా సో అది ఒక మంచి అద్భుతమైనటువంటి కార్యక్రమం అవబోతుందండి సో దీనికి అన్ని 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 జోన్ల నుంచి ఉన్నటువంటి పీపుల్ని దానికి విచ్చేయవలసిందిగా కోరుచున్నాం మీ ద్వారా రైట్ అండి ఆల్ ది వెరీ బెస్ట్ స్టేట్ కోసం మీ ప్రయత్నం నిజంగా అభినందనీయం మరి పీపుల్ ఆఫ్ ది స్టేట్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎట్లా అర్థం చేసుకుంటారో ఎట్లా రిసీవ్ చేసుకుంటారో ఎలా కన్విన్స్ అవుతారో చూడాల్సింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ గోపి గారు థ్యాంక్ యూ